ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం ఎవరు అడ్డు వచ్చినా కూడా మూసీ రివర్ ఫ్రంట్ అనేది మాత్రం ఎక్కడ అసలు ఆగేది లేదు తగ్గేది లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు మొన్న నాగూరులో కూడా రైతులతో కూడా ఆయన ముఖాముఖి నిర్వహించిన ఏం నిజంగా అందులో ఏమైనా కుంభకోణం దాగి ఉందా మీరేమంటారు మీ చూస్తుంది అది మూసి సుందరీకరణ కాదు రేవంత్ రెడ్డి జేబు సుందరీకరణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల సుందరీకరణ అని చెప్పవచ్చు ఫస్ట్ రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లతోటి సుందరీకరణ చేస్తా అని చెప్పిండు తర్వాత డెబ్బై ఐదు వేల కోట్లకు పెంచిండు తర్వాత లక్ష తర్వాత ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లకు పెంచి చేస్తున్నాడు ఆయన కాంట్రాక్టుల కోసం మాత్రమే ఇదంతా ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపించాలి కదా అక్కడున్న నిర్వాసితులందరికీ ఇల్లు కోల్పోతున్న భూమి కోల్పోతున్న వాళ్ళకు ఎక్కడన్నా ప్లేస్ చూపించాలి కదా ఏం చూపించకుండా వాళ్ళకి ఎలాంటి వాయిదాలు పెట్టకుండా అప్పటిదప్పుడు పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లతో సహా కూలుస్తున్నారు రేవంత్ రెడ్డి నువ్వు తగ్గకు ఆగకు ప్రజల రక్తము ప్రజల కన్నీళ్లు చూసుడు నీకు అలవాటైపోయింది వాళ్ళ శవాల మీదనే నువ్వు సుందరీకరణ చేసుకుంటా అంటే నీవిఘ్నతకే వదిలేస్తాము మొన్న ఇవాళ పేపర్లో చూసినా వాళ్ళ పిల్లల బాధితులందరికీ పేర్లు పెట్టుకోవాలని అంటున్నాడు అసలు రేవంత్ రెడ్డి మూసేయా అనే పేరు పెట్టుకో ఫస్ట్ నీ బిడ్డకేమో మూసియా అని పేరు పెట్టు నీ మనవడికి మూసడా అని పేరు పెట్టు నువ్వు పెట్టి నీ సుందరీకరణ చేసుకుంటున్నావు కదా తర్వాత ప్రజలకు పెట్టుకుంటుర్రు పెట్టుకోరు తర్వాత చూద్దాం ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను చూసి అధికారంలోకి వస్తుందని కళ్ళలు కంటున్నారు మీరు అధికారంలోకి రారు ఖచ్చితంగా చర్లపల్లి జైలుకే మొత్తం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న నాగోల్ సభలో చెప్పడం జరిగింది నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఉపయోగించి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా మీకు ఒక విషయం చెప్పాలి సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్సీ వేసుకున్నది రేవంత్ రెడ్డి సోషల్ మీడియాను వాడుకొని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలల్లో పీకే టీములను ఏకే టీములను ఆ టీంలను ఈ టీంలను తెచ్చి పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ మేము సోషల్ మీడియా మాకు టీములు లేవు స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలే ఉన్నారు ప్రజలే మా స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు ప్రతి తెలంగాణ పౌరుడు వాడిస్తా అన్న హామీలను మర్చిపోయిండు కాబట్టే ప్రతి ఒక్కరు ఇవాళ నీ హామీలేవి రైతు రుణం మాఫీ ఏది రైతు బంద్ ఏది భరోసా ఏది రైతు బీమా ఎందుకు వస్తలేదు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఎందుకు వస్తలేదు అని అడుగుతుంటే తట్టుకోలేకనే ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తున్నాడు చెర్లపల్లి జైలు సరిపోవు నిర్బంధాలు ఎక్కువైతే ప్రశ్నించేటోళ్ళు పదును ఎక్కువ అవుతుంది ప్రశ్నించేటోళ్ళు కూడా ఎక్కువైపోతారు నీకు చెర్లపల్లి జైలు జరిపోదు రేవంత్ రెడ్డి నువ్వు ఇంకేదన్నా రాష్ట్రానికి పోయి అరువు తెచ్చుకోవాలి జాగను అంతమంది ప్రశ్నించబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది నీ మీద తిరగబడబోతున్నారు ఎందుకంటే నువ్వు చేస్తా అన్నదేంది నువ్వు ఇస్తా అన్నదేంది నువ్వు ఇప్పుడు ప్రజలకు చేస్తున్నదేంది ఏంది ప్రతి ఒక్కరు ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు నువ్వు అక్రమ అరెస్టులకు భయపడేది లేదు నీ జూజూబీ మాటలకు ఇక్కడ ఎవ్వడు భయపడడు అది తగ్గేదే అని మేము చెప్తున్నాము సోషల్ మీడియా వేదిక కాదు ప్రతి ప్లాట్ఫామ్ వేదికగా నువ్వు చెప్పిన హామీలను నీకెప్పటికప్పుడు చెవుల జూరిగా లక్క అరుస్తూనే ఉంటాం రుణమాఫీ అయ్యా రైతు భరోసా అయ్యా కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఎదురాయ్యా రెండు వేల ఐదు వందలు అయ్యా కౌలు రైతులకు పైసలు ఎవిరాయ్యా అని నీ గుర్తుకు వేస్తూనే ఉంటాము నీకు గుర్తుకు రావాలి కళల్లో కూడా కళలో కూడా నువ్వు పడుకునేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు కలవాలి సోషల్ మీడియా కార్యకర్తల పేర్లు దరిచేటట్టు మేము చేస్తాము ఓకే హైడ్రా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందండి ముఖ్యంగా హైదరాబాద్ మూసీ ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ మీద ఎట్లా ఉంటుంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వాటి గురించి మేము మాట్లాడము మీరు పోయి ఒకసారి ప్రజలలో కూండి మేము మాట్లాడితే ఏది మాట్లాడినా కూడా బీఆర్ఎస్ఎల్లో మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ఎల్ లో చేస్తున్నారు అంటున్నారు కదా మీరు మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల దగ్గరికి వండి రేపు రాబోయే ఏ ఎన్నికలు జరిగినా కూడా రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలే కాదు రేవంత్ రెడ్డి తొందరగా గద్దె దిగిపోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ఉద్యమ ద్రోహి తెలంగాణకు రేవంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదు తెలంగాణ ఆనవాళ్ళు చేరుస్తా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తున్నాడు తెలంగాణనే లేకుండా చేస్తాడు కావచ్చు రేపు రేపు ఈయన ఇంకా అధికారంలో ఉంటే ఈయన ఇంకా అదే గద్దె మీద ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నాయకులకు ఎవరికైనా ఉద్యమకారులకు చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే ఆ కాంగ్రెస్ నాయకులను అన్నాడు కదా పప్పు ఆ పప్పు రాహుల్ గాంధీకును ఆ బలిదేవత సోనియామ్మ గాంధీకి తెలివి ఉండేది ఉంటే ఆ రేవంత్ రెడ్డిని తక్షణమే ఆ కుర్చీల నుంచి వెళ్ళి దిగిపోయేటట్టు చేయాలి వేరేటోళ్ళని ఎవరన్నా ఉద్యమకారుణ్ణి ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటాను వాళ్లకు ఇంకా బుద్ధి రాదు అసలు మాకు బుద్ధే లేదనుకుంటే ఆయననే కొనసాగించుకోమని చెప్పండి అంటే కొంతమంది పబ్లిక్ కి బిఆర్ఎస్ డబ్బులు ఇచ్చి మా మీద తిరగబడేటట్టు చేస్తున్నారు తిట్ల వర్షం కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ కాంగ్రెస్ లో నిజమేనా మీరు డబ్బులు ఇస్తారా పబ్లిక్ కి అంటే దొంగే దొంగది అన్నట్టున్నది అంటే గతంలో కేసీఆర్ గారి మీద తిరగబడేటట్టు వేసింది తిట్లు తిట్టేటట్టు వేసింది యూట్యూబ్ ఛానళ్లకు తీన్మార్ మల్లి అనేటను వాడుకొని ఒక యూట్యూబ్ క్యూ న్యూస్ అనే ఛానళ్ళు వాడుకొని రాష్ట్రం మొత్తం తిట్టిచ్చింది ఈ రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనే ఆయనకు వాపోతున్నది ఏ ఎవరిని కూడా ఏ ప్రజల దగ్గరికి కూడా మేము పైసలు ఇచ్చి మాట్లాడించింది లేదు మీకు కావాలంటే మీరు నాతో రండి మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల దగ్గరికే పోదాం నేను రూ నేను రూపాయిస్తానో ఆట ఇస్తా మీకు తెలుస్తుంది కదా ఏ ప్రజలకు కూడా ఇచ్చింది లేదు వీళ్ళు చేస్తున్న అవినీతిని వీళ్ళు చేస్తున్న అక్రమ పాలనను వ్యతిరేకించడానికే వ్యతిరేకిస్తూనే వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేసుకునే వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు పెడగ్బ్బలు పెడుతున్నారు ఎవడైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని రండా అని సంబోధించిండో అదే రేవంత్ రెడ్డిని ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం రండా 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 అనేసి ఈ రండా ముఖ్యమంత్రి మాకద్దు అనేసి మాట్లాడుతున్నారు తెలంగాణలో డ్రగ్స్ సంస్కృతిని పరిచయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులే డ్రగ్స్ తీసుకున్నారు ముఖ్యంగా కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్నారు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీని మొత్తం కూడా కేసీఆర్ కేటీఆర్ ఆగం చేసినారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా మొన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ అల్లనే సమంతకు డివోర్స్ అయిందని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు సరే అది వేరే విషయంగా నిజంగా డ్రగ్స్కి బీఆర్ఎస్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటారా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఇసు వ్యాఖ్యలను బంద్ చేసి ఆ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారట ఆ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేది ఆపాలని చెప్తున్నా ఇంకొకటి ఆర్టీసీ ఉద్యోగులను క్రమబద్ధీకరణ గవర్నమెంట్ ఉద్యోగులుగా మారుస్తామనేసి కేసీఆర్ గారు చెప్పిండ్రు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా నువ్వు మంత్రివైతే నువ్వు మంత్రివే అయితే కంత్రివి కాకుంటే ఇలాంటి ముచ్చట్లు మాట్లాడకుండా ఇలాంటి డ్రగ్స్ ముచ్చట్లు మాట్లాడకుండా నువ్వు పోయి నీ ఆర్టీసీ వాళ్ళకి ఏమి కావాలనో నీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఆర్టీసీ ఏ ఇప్పుడు ఉచిత బస్సు ఏ ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు బస్సులు శాతాన్ని పెంచకపోవడం వల్ల బస్సులు లేకపోవడం వల్ల నువ్వు బస్సులు తెచ్చే ప్రయత్నం చేస్తావో ఇంకేం చేస్తావో దాని మీద దృష్టి పెట్టగానే ఇలాంటి లంగముచ్చట్లు బంజై పొన్నం ప్రభాకర్ ఇంకొక ఆమె కొండ సురేఖ ఆమె గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే కొండ సురేఖ అనేట ఆమె ఆమె గుండా సురేఖ లంగ సురేఖ అని చెప్తా ఎందుకంటే వేరేటోళ్ళ సంసారాల మీద వేరే వాళ్ళు వ్యక్తిగత విషయాల మీద వేరే వాళ్ళ పేర్లు తీసుకొచ్చి బజార్న పెడుతుంది సంసారాలను బజార్లో పెడుతుంది రేపు వాళ్ళ తల్లికో వాళ్ళ వాళ్ళ చెల్లికో వాళ్ళ అక్కకో వాళ్ళ బిడ్డకో వాళ్ళ మనుమరాలకో అలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ఏ విధంగా ఉంటది ఏ విధంగా మనసు బాధపడుతుంది ఆమె కర్మ సిద్ధాంతం అనేది ఉంటది ఆమెకు తెలుస్తుంది పోను పోను తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత అని చెప్పేసి రేవంత్ అని చెప్తున్నారు నిన్న పదకొండు వేల ఉద్యోగ నియామక పత్రాలు కొన్ని కొన్ని శాఖల్లో ఉద్యోగాలు సంబంధించిన వాళ్ళకి ఆయన ఇచ్చిన పరిస్థితి అపాయింట్మెంట్ లెటర్ గతంలో మీరు ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారా అని చెప్పేసి ఒక చర్చ నిజమేనా మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ అది మళ్ళ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను వాళ్ళు ఇచ్చినామని చెప్పుకున్నారు మేమిస్తున్న ఎప్పటి వరకు ఇస్తున్నాడు ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండు ఎప్పుడు ఎగ్జామ్లు పెట్టిండు కరపత్రాలు అసలు పత్రాలు అంటే రెడీ అయినా ఇవ్వడానికే మాత్రమే వేస్తున్నాడు నేను వస్తా ప్రతి ఒక్కకి గవర్నమెంట్ జాబ్ ఇస్తా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని చెప్పిండు ఇప్పుడు పది నెలలు అవుతుంది ఈ సంవత్సరం కాదా ఇంకో రెండు నెలలు అయితే సంవత్సరం అవుతుంది నీ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయ రేవంత్ రెడ్డి వాటి గురించి మాట్లాడు మహిళా మంత్రులు వీళ్ళు ఇద్దరు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ ములుగు సీతక్క వాళ్ళు ఒయి ఇప్పుడు సమంత కేసుల రకుల్ ప్రీతి సింగ్ దాంట్లో ఏళ్ళు పెడుతుంది కొండా సురేఖ ఇక ములుగు సీతక్కనేమో మా ములుగుకు మూడ్రా కావాలి హైదరాబాద్కు హైడ్రా వచ్చింది అని మాట్లాడుతుంది కానీ ఈ మహిళా మంత్రులు ఒక్కరు కూడా రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తామని చెప్పినాం అవి ఇయ్యలేదు ఇవ్వాలి అని వాళ్ళ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారా అసలు బతుకంపలకు కనీస ఏర్పాట్లు చేయడానికి కూడా వీళ్లకు సమయం లేదు అసలు వాళ్ళ అసలు వాళ్లకు దేని మీద అవగాహన లేదండి వాళ్ళ మంత్రులకు కానీ ఆ ముఖ్యమంత్రికి కానీ పాలన మీద అవగాహన లేకనే ఫాక్స్కాన్ లాంటి ఒక కొత్త కంపెనీ కంపెనీలనే రాష్ట్రాలు దాటిపోతున్నాయి ఆ కంపెనీలనే అడ్డుకోలేనోడు రేపు లక్షల మందికి ఉద్యోగాలు ఎట్లు ఇస్తాడండి ఆయన చెప్పేటి అన్ని కల్ల బొల్లి మాటలు తప్ప ఏం లేదు బబ్రాజమానం భజగోవిందం అంతే తెలంగాణ ప్రజలకు ఆయనే శుష్క ప్రియాలిస్తున్నాడు శూన్య హస్తాలను చూపిస్తున్నాడు తప్ప ఏమీ లేదు ఆయనకు పాలన చేత కాదు రేవంత్ రెడ్డి అనేటి ఆయనకు లక్ష ఉద్యోగాలు కాదు పదివేల ఉద్యోగాలు కూడా ఇయ్యలేడు రేవంత్ రెడ్డి ఇప్పుడు పాఠశాల నిర్వీర్యం చేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఆగం చేశారని చెప్పేసి రేవంత్ చెప్తున్నారు వచ్చిన తర్వాతనే ఇప్పుడు కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని చెప్పేసి సీఎం అంటున్నారు ఏం పాఠశాలలను గురుకులాలను ప్రతి ఒక్కటి నిర్వీర్యం చేస్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్లను గవర్నమెంట్ వ్యవస్థలనే నిర్వీర్యం చేస్తున్నది రేవంత్ రెడ్డి గురుకులాల్లో ఏ విధంగా సంఘటనలు జరిగినాయో గత తొమ్మిదిన్నర ఏండ్ల కేసీఆర్ గారి పాలనలా గురుకులాలు దేశానికే మేటిగా నిలిచినాయి ఆ గురుకురాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ కట్టబెట్టడానికి చూస్తున్నది రేవంత్ రెడ్డి కొత్త రెసిడెన్షియల్ పాఠశాలను నెరవేర్చడు బొంద నెరవేర్చడు ఏం చేయడు ఆయనకు అసలు దేని మీద అవగాహన లేదు